చాలా మంది మిత్రులు ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు నా గురించి. కేసీఆర్ ఆరోగ్యం కథమైందట కదా, అమెరికాకు పోతాడు కదా, ఇవి నేను చచ్చిపోవట్టు 20 ఏళ్ళ అధ్యక్ష 20 ఏళ్ళైంది కానీ నేను చావలే. అదే జీవన్లా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు అధ్యక్ష, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా నాకు ఏమైంది అధ్యక్ష, దుఃఖాలు ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నారు కేసీఆర్ దిగిపోయి ఇప్పుడు కేటీఆర్ చేసి పక్కనేనా, నేనెందుకు చేస్తా అధ్యక్ష నాకు అర్థం కాదు, నాకు పానం వాడటం లేదా ఏమైందని? నేను చెప్తున్న అధ్యక్ష, నేను చెప్పినవన్నీ జరిగినాయి, ఇది కూడా జరుగుతుంది, గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, 100% ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం కాబట్టి, ఇంకా పడతాం కాబట్టి 100కు 100% టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్టంగా 3 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇంకా 3 టర్ములు ఇప్పుడు నడిచే ఈ టర్ము, దాని ఆవరణలో 2 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇది ఎవరు ఆపలేదు. ఇంట్లో ఇప్పుడు నాకు 66 ఏళ్ళు అధ్యక్ష, ఇంకో 10 ఏళ్ళైనా చేయనా, ఇంకో 10 ఏళ్ళ దాకా చేయనా సార్? నేను ఈ టర్మ్ నేనే ఉంటా, వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా అధ్యక్ష, యాడికి పోను. మీరు ఎన్ని చేపలు పెట్టిన నేను గట్టిగానే ఉంటా, పని చేస్తూనే ఉంటా. ప్రజల దీవెన దేవుందా,